కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, జీవముగల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నివుచితమైన ప్రేమ కృపా సన్నిధి మాతో ఉంచి మీ నామానికి మేము తెచ్చుకుని ఆయన. అయ్యా, మీరు మాత్రమే పరిశుద్ధులు, నీతిమంతులు నాయన. మీరు మాత్రమే గొప్పవారు ప్రభా. మీరే మమ్మల్ని ప్రభా ఏ విధంగానైనా నీ ప్రేమ చేత కప్పెడుతున్నావయ్యా. మీ దయ వలన మీరు ఎక్కల చాటును కాచి కాపాడారయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, కృపావాక్యం కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది వింటున్నారు, ఎంతమందితో మీరు మాట్లాడబోతున్నారో మీ కాపుదల పెట్టండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. చెప్తున్న ప్రతి మాట వారి హృదయంలో సిగరించాలని, ఫలించాలని ప్రార్థిస్తున్నాను ఆయన. ఎదుగుటకు సహాయం దయచే తండ్రి. అప్పుల్లో నీళ్ళు పోసాడు, కేపా నాటాడు, అయినా వృద్ధి చేసేది మీరే ప్రభా. మేము నిమిత్త మాతృలుగా మాట్లాడుతున్నాం తండ్రి. మీరు మాట్లాడిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. ప్రతి మాటలో ప్రభా వారి హృదయానికి, వారి వినికిడిలో దీవించి ఆశీర్వదించమని క్రీస్తునామడుచున్నాం తండ్రి, ఆమేన్. గల్తీలకు రాసిన పత్రికలో 4:8 చదువుకుందాం. ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారనై ఉన్నారు. గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు మనకి ఈరోజు. నిజంగా ఒకప్పుడైతే దేవుడు అంటే తెలీదు, యేసు ప్రభు అంటే రక్షకుడని, విమోచకుడని, కరుణించేవాడని, ప్రేమించేవాడని, పాపక్షమాపణ ఇచ్చేవాడని తెలియని ప్రజలు ఎంతమందో, కొల్లల మంది ప్రజలను చూస్తున్నాం టీవీల్లో, ఎక్కడ చూసినా మీటింగులు కాడ. మరి అంతమంది అదే మనుషులు తిరణాల్లో ఉంటారు, అదే మనుషులు సినిమా హాల్లో ఉంటారు, అదే మనుషులు మీటింగుల్లో ఉంటున్నారు. కనుక దేవుణ్ణి కలిగిన వారా, దేవునితో దేవుడు అంటే తెలియని వారా? అది తెలుసుకోవాలంటే ఇక్కడ వాక్యం చెబుతుంది, ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరగని వారు. ఇన్ని రకాల్లో, ఇన్ని స్థలాల్లో తిరిగేవారు దేవుని ఎరగని వారుగా ఉన్నారు. కనుక ఏ స్థలంలోకి వెళ్ళినా, ఎక్కడున్నా పర్వాలేదు, అది దేవుడే దాని సమయం వచ్చినప్పుడు లెక్క అడిగేవాడు, సమయం వచ్చినప్పుడు తీర్పు తీర్చేవాడు. కానీ దేవుని ఎరిగేమంటూ, దేవుని తెలుసుకున్నామంటూ, దేవుణ్ణి కలిగి ఉన్నామంటూ ఇంకా ముసుగులో, ఇంకా భక్తిహీనతగా, ఇంకా ప్రార్థనహీనతగా, ఇంకా ఆయన కృపలో మనం లేము. ఎందుకంటే ఆయన కృప ఎరగని స్థితిలోనే ఉంటున్నాం. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆ కాలమందు దేవుళ్ళు అనబడిన వారు ఎవరో తెలవక అనేక రకాలుగా ఉన్నాం. ఇప్పుడైతే నిజముగా ఎరుగుబడిన వారు, నిజముగా తెలుసుకున్నవారు, నిజముగా రక్షకుడు ఎవరో తెలిసారు. ఇప్పుడైతే ఆయన పాదాల దగ్గరికి వెళుతున్నాం. అయితే మరి ఎంతమంది ఇంకా ఇక్కడ చెబుతున్నాడు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా చూడకూడదు. లోకములో ఉన్నవాటి వైపు, ఆచారాల వైపు, మనుషుల వైపు చూడకూడదు. దేవుడు చెబుతున్నాడు, ఆచారంగా అలవాటుగా చేసే క్రైస్తవులు లేకపోలేదు. ఇంకా సోదులు అడిగేవారు, ఇంకా చేతులు చూపించేవారు, పస్తీలు వేసేవారు, చిలక బస్తీలు, జ్యోతిష్కాలు చూసేవారు ఉన్నారు బోల్డ్ మంది. ఎంతమంది అంటే దేవుని వాక్యానికి విరోధంగా చేసే క్రియలు చాలామంది దగ్గర ఉన్నాయి. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకా దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది తోటి చూసిన పిల్లలు, ఇప్పుడు నిజమైన రక్షకుడి దగ్గరకు వచ్చాము, ఇప్పుడు నిజమైన దేవుడి దగ్గరకు వచ్చాము, ఇక మీదట మూలత పాఠముల తట్టు చూడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, మరి ఇంక ముందుకు వెళ్తే ఆ మూల పాఠముల తట్టు అనగా ఆచారము అలవాటు అయిన వాటి అలవాటును చేసుకోవటం వల్ల నిష్ప్రయోజనం. నువ్వు చేసిన భక్తి, నువ్వు నడిచే క్రియలు, నువ్వు చేసే క్రియలు దేవుడికి విరోధముగా ఉన్నాయి కనుక అందుకని నిష్ప్రయోజనము, నిష్ప్రయోజనమైన వాటి వైపు చూడొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని మరి ముందుకెళ్తే వాటి తట్టు తిరుగునేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండనేలా,
వాటికి దాసులై ఉండ ఘోర నేల. అంటే దేవునికి దాసులుగా ఉండవలసిన మనము, లోకానికి దాసులుగా, ఇంకా ఏదో మనం కోరిన వాటికి దాసులుగా, ఇంకా ఏదో మనం ఇష్టమైన వాటికి దాసులుగా, ఇంకా ఏదో మనం ఏ విధైతే చేస్తున్నామో వాటికి దాసులుగా ఉంటే దేవునికి మహిమ లేదు. కొందరికి పూలంటే ఇష్టం, కొందరికి జడలంటే ఇష్టం, కొందరికి గాజులంటే ఇష్టం, కొందరికి ఎన్నో ఎన్నో అలవాట్లు, రంగులు, గోళ రంగులు, లిప్టిక్లు ఎన్నో ఇష్టం మనుషులకి. కానీ ప్రభువుని కలిగిన పిల్లలకు మాత్రం వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. వాటన్నిటి వైపు మనం చూడాలి. వాటన్నిటి వైపు మనం చూసినట్టయితే తప్పుకోకుండా మనకు దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మరలా వాటికి నువ్వు దాసులుగా ఉండవద్దు. నువ్వు దేనిని ప్రభువుకి ఇష్టం లేని వాడుకుంటున్నావో అదే దానికే నువ్వు దాసురాలుగా, దాసుడిగా ఉన్నావు. ఈరోజున వాక్యాన్ని చూసుకుంటే, వాక్యానుసారంగా మనం చూస్తే ఖచ్చితంగా మనం వాటికే దాసులుగా ఉన్నాం. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు కదా. ఇదిగో ఈ మాసం అమావాస్య వచ్చింది, ఇదిగో పౌర్ణమి వచ్చింది, ఇలా నడవకూడదు, ఈ పని చేయకూడదు, అమావాస్య రోజున ఇదిగో ఇలా చేయకూడదు, ఇలా చూడకూడదు, బయటకు రాకూడదు అని ఎన్నో ఆచారాలు పాటిస్తున్నారు కదా. మాసములను, ఉత్సవములను పాటించే వారందరూ ప్రభువుకి ఇష్టులు కారని బైబుల్ ఖచ్చితంగా చెబుతుంది మనకి. ఈరోజున మనం వింటున్న వాక్యం, ప్రియమైన పిల్లలారా, మీ హృదయంలో ఇట్టి వాక్యాలు ఫలించాలని కోరుకుంటున్నా నేను. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మరలా వాటికి దాసులు అయ్యండ గోరనేల. మీరు దినములను, ఉత్సవములను, గురువారం వెళ్ళొచ్చు, మంగళవారం వెళ్ళకూడదు, మట్టి అయిపోతారట. శనివారం వెళ్ళకూడదు, శనేశ్వరుడు వస్తాడట. ఇలాగా ఒక్కొక్క దినం గురించి ఒక్కొక్క ఆచారం పాటించడం వలన ప్రయోజనము లేని భక్తి, ప్రయోజనము లేని ప్రార్థన, ఆ ప్రార్థనలు, ఆ క్రియలు మన ఎదలోకే తిరిగి వస్తాయని దావీదు మహారాజు మన కొరకే రాసించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన అంటాడు, నేను ఎంత ప్రార్థన చేసినా ప్రభువా నా ప్రార్థన నా ఎదలోకే వచ్చిందయ్యా, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, నేను ఆయాసకరంగా ఉపవాసం ఉంటున్నాను, అయినా సరే నా ప్రార్థన నా ఎదలోకే వచ్చిందయ్యా అంటున్నాడు దావీదుకి. ఎలాంటి శోధనలో, ఎలాంటి శ్రమలో, ఎలాంటి వాక్యం వినే పరిస్థితిలో ఉన్నాడో, చెప్పే పరిస్థితిలో ఉన్నాడో, రాజయుండి కూడా ఉపవాసాలతో ఉన్నాడు. ప్రాణాన్ని విసికించేదాకా, విసికి పొందేదాకా ఉపవాసాలు ఉన్నాడు, అయినా నా ప్రార్థన నా ఎదలోకి వచ్చింది అంటున్నాడు. మనం కూడా అలవాట్లు, ఆచారాలు అన్నీ కూడా పాటిస్తూ ప్రార్థనకు వెళితే మన ప్రార్థన నిష్ప్రయోజనం. మన ప్రార్థన, మన భక్తి ప్రభువుకి ఇష్టము లేని క్రియ. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మిమ్మల్ని గురించి నేను చాలా ప్రయాసపడుతున్నాను, చాలా కష్టపడుతున్నాను, చాలా వాక్యం చెప్పి నలగొట్టుకుంటున్నాను, నన్ను నేను నలిగిపోతున్నాను. అయితే మీరు నా మాట వినకుండా ఇంకా ఆచారాలే పాటిస్తున్నారు, అలవాటులే చేసుకున్నాయి, వాటిని వదిలిపెడతలేదు, అభ్యాసం అయిన వాటిని వదిలిపెడతలేదు. ఖచ్చితంగా ఇలాంటి ప్రార్థనలు చేస్తే మీరు వ్యర్థమైపోతారేమో, నేను పడే ప్రయాస నా ఎదుట వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడుతున్నాను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. నిజంగా ఇలాంటి క్రైస్తవులు ఉంటే ఈరోజే మనం ఈ వాక్యం విని తప్పుకోకుండా వినాలని ఆశపడుతున్నాను, మార్చుకోవాలని ఆశపడుతున్నాను. శివరాత్రులు వస్తే అందులోనే మనం ఉంటాం, తిరునాళ్ళు వస్తే అందులో మనం ఉంటాం, ఇంకా మనుషులు చేసే ఉత్సవాలలో ఎక్కడ ఏది ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ మనదే, ఇందులో కూడా మనమే, ఇందులో కూడా నా గొప్పతనం ఉండాలి, ఇందులో కూడా నా చెయ్యి ఉండాలి, ఇందులో కూడా నేను చేసే దానం ఇందులో కూడా ఉండాలని అందరికి దానం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, అన్నదానం, భూదానం, వస్త్రదానాలు చేసిన పరలోక రాజ్యం చేరవు, నీ హృదయము ప్రభుకిస్తేనే
వెల కలిగిన డబ్బులు లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన పరలోకం వెళ్ళాం, అందుకని సమీపించి ఆలకించుట శ్రేష్టము అని చెప్పాడు. అంతేకాక ఇప్పుడు ఆయన చిత్తం ఏదో గుర్తించి గ్రహించి జ్ఞానముతో అర్థం చేసుకొని ప్రభువుతో నడవటం నేర్చుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు తప్పుకోకుండా అపొస్తలుని పౌలు చేత ఇలాగ రాపించాడు. ఎందుకంటే ఆయన మీ విషయమై భయపడుచున్నాను, వ్యర్థమైపోతుందేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యమును కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరు ఎరుగుదురు. మొదటిసారి అంటే నేను సౌలుగా ఉన్నాను, అయితే ఎంతమంది పిల్లల్ని హింసించాను, దౌర్బల్యుడును దుర్మార్గుడును. అందుకని ఇప్పుడైతే మీ అందరినీ మళ్ళీ ఎంతమంది కోసం అయితే నేను కష్టపెట్టానో వారందరి కోసం నేను నలిగి కరిగి మీ కొరకే పరిచర్య చేయటానికి త్యాగము చేయటానికి ముందు అంజివేశాను. నేను మీ అందరిలాంటి వాడనే, కానీ మీరు కూడా ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు మారాను, పౌలుగా మార్చబడ్డాను, ప్రభు చేత పిలువబడ్డాను. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు నేను మీ వలే ఉన్నాను, ఇప్పుడు పౌలుగా ఉన్నాను, పౌలుగా మార్చబడ్డాను, ప్రభు చేత పిలచబడ్డాను, ప్రభు చేత పట్టబడ్డాను. కనుక మీరు కూడా నా వలే ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు అపొస్తలుని పౌలు. ఆయన ఎలాంటి అన్ని ఇబ్బందులు ఎరిగినవాడు, కష్టములు ఎరిగినవాడు, శ్రమలు ఎరిగినవాడు, సంతోషం ఎరిగినవాడు, ఆనందం ఎరిగినవాడు. ఎందుకంటే వాక్యం చెబుతుంది, నేను ఆకలి కొని ఉండటమే నేను ఎరుగుదును, దప్పి కలిగి ఉండుట నేను ఎరుగుదును, వస్త్రహీనత కలిగి ఉండుట నేను ఎరుగుదును, వస్త్రాలు కలిగి ఉండుట కూడా నేను ఎరుగుదును, ధనవంతుడినై ఉన్నాను, పేదవాడినై ఉన్నాను, దరిద్రుడినై ఉన్నాను, అన్నిటినీ నేను రుచి చూశాను. అయితే ఇప్పుడు నేను ఆయన పాదాల దగ్గర అన్నీ నేర్చుకున్నాను. మీరు కూడా, నేను మీ బోటి వాడిలాగా ఉన్నాను, అయితే ఇప్పుడు నా బోటి వాడిలాగా మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన పిల్లల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో చూడండి. నిజంగా యేసు ప్రభు వారు కూడా నరరూపిలాగా, సత్యస్వరూపిలాగా, నరరూపి యొక్క ఒకని ఆత్మ భూలోకముల దానియేలు మీద దిగివచ్చినట్టుగా చూస్తున్నాము. ఆయా సత్యస్వరూపి అయిన ఆత్మ భూలోకములను సంచారం చేస్తుంది. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి భూలోకంలో నిన్ను నన్ను అందరినీ వెలిగించడానికి చూస్తూ ఉన్నాడు, వెలిగిస్తున్నాడు. అయితే నీ ఆత్మ నా ఆత్మ వెలిగిందా లేదా, నేను ఆయనలో ఉన్నానా లేదా? ఈ వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసుకుంటే చాలా తప్పులుగా, చాలా వంకరగా, చాలా వలకరగా నడుస్తూ ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు. కోకొలల మంది ప్రజలు ఆ పొట్టులో చెత్తలో తేలిపోతారు. ప్రభు రాకడకు సిద్ధపడాలంటే ఖచ్చితంగా ఆయన రాజ్యంలో ఆయన చేట ఆయన చేతిలో ఉంది. మనందరిని వేరు చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు మన కోసం తిరిగి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట గొప్పది. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యమును కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతనని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూతను వలె క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించి తిరిగి మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది, శౌక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరే అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఎందుకంటున్నాడంటే ఖచ్చితంగా నన్ను ప్రేమించిన ప్రేమ ఒక శత్రువులాగా చూడలా, ఒక సౌలుగా చూడలా. ఒకప్పుడు కొంటి పనులు చేశాడు, కొండాలు జగడాలు ఆడాడు, ఆ శత్రువుగా ఉన్నాడు, అనేక మంది సంఘాలను కూల్చివేశాడు అని నా మీద మరి అనుమానంతో సందేహంతో చూడలేదు. నన్ను చాలా ప్రేమించారు. అవసరమైతే నా కొరకు, నా అవసరత కొరకు, నా ప్రాణం కొరకు మీ కన్నులు ఓడదీసి వీయమంటే ఓడమీకి ఇచ్చేసేంతగా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడైతే ఆ ప్రేమ ఏమైపోయింది? ఇప్పుడైతే ఆ భక్తి ఏమైపోయింది? ఇప్పుడైతే ఆ ప్రార్థన ఏమైపోయింది? నిజమే కదా,
తొలి దినాల్లో ప్రార్థనకు వెళ్ళినప్పుడు నిద్రపోయేవాళ్ళం కాదు, తిండి తినేవాళ్ళం కాదు, మరి ఎప్పుడు ప్రభువా ప్రభువా అనే నోటికి విరామం లేని ప్రార్థనలు చేసాం. అయితే ఇప్పుడైతే ప్రార్థన లేదు, మరి ఆ ఉపవాసాలు లేవు, తొలి దినాల ప్రార్థన లేదు, తొలి దినాల ఉపవాసం లేదు, తొలి దినాల కన్నీరు లేదు, తొలి దినాల భక్తి లేదు. ఆసక్తి అంతకంటే కోల్పోయి నిరీక్షణ లేని బిడ్డల వలె నశించిపోయే దారిలోకి వెళ్ళిపోతే వాళ్ళని చూసి ఖచ్చితంగా అపొస్తలుడైన పౌలు గారు వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. తప్పుకోకుండా నిజంగా అప్పుడున్న భక్తి ఏమైపోయింది? ఒకవేళ మీ కళ్ళు ఓడదీసి నాకు ఇవ్వమంటే, నా కళ్ళు కనపడతలేదు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, నా కళ్ళమ్మటి పుసిగారుతుంది, నా కళ్ళు కనపడతలే, మసుకుతూ ఉంటున్నా, ఈ కళ్ళు తీసేసి మీ కళ్ళు అయ్యా నేను సేవ చేస్తానని నాకు ఈ పని అడ్డుగా ఉందని అడిగితే మీ కళ్ళు ఓడబీకి నాకు ఇచ్చేవాళ్ళు కదా, అంత ఆసక్తితో నేను మిమ్మల్ని పెంచే కదా. అయితే మీ ఆసక్తి మీ భక్తి ఎక్కడ కోల్పోయారు? ఎక్కడ కోల్పోయారు? ప్రార్థనలో కోల్పోయాం, తొలి దినాల భక్తి కోల్పోయాం, తొలి దినాల ప్రార్థన కోల్పోయాం, తొలి దినాల ఆసక్తి కోల్పోయాం, దేవునితో నడవలేని స్థితిలో కుంగిపోయిన స్థితిలో ఉన్నాం, ఇంకా కటుకు చీకటిలోకి ప్రవేశిస్తున్నాం, లోకానుసరమైన క్రియలు ఎక్కడో మనలో దప్పిక కోల్పోయాం, దాహం కోల్పోయాం, ఆశను కోల్పోయాం. అయితే ఆయన కృపకు దూరం అయిపోతున్నాం. అందుకని అపొస్తలుడైన పౌలు వేదన చెందుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. మన ఆత్మల కొరకు కాయటానికి ఎంతో మీ కొరకు నేను నలగొట్టబడ్డానే, అయ్యో ప్రభువా నీ బిడ్డలు ఈ విధంగా ఆసక్తి కోల్పోయారని వేదన పడతా ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. అడుగుతున్నాడు ఈ రోజున మనల్ని, ఇంకేమంటున్నాడు? నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి, అదే నా కన్నులకు పుసి కళ్ళున్నాయి, నీరు గమ్ముతుంది, చూపు లేదు, బైబిల్ చదవాలి, ఎక్కువగా చదవటానికి చూపు తగ్గిపోతుంది, నీరు గమ్ముతుంది, అందుకని నా కళ్ళు కాకుండా మీ కళ్ళు ఏమంటే ఇచ్చేంత విశ్వాసంలో పెంచాను నేను మిమ్మల్ని అంటున్నాడు ఇప్పుడు. అందుకని 16 వచనం, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మను బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండటం యుక్తమే. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు ఎంతో మరి లోతైన మాటలు చెప్తా ఉన్నాడు. మీ దగ్గర ఉన్నప్పుడే భక్తిగా ఉండటం కాదు, నేను మీరు లేనప్పుడు కూడా దేవుణ్ణి కలిగి సవాలు కలిగి మాట్లాడుతున్నాను, నేను ఎలా ఉంటున్నాను మీరు కూడా నా వలే, నన్ను నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. మనుషులు ఉన్నప్పుడు కొంతమంది భక్తిగా కనపడతారు, ఆ తర్వాత భక్తి అతో పనే లేదు, లోకస్తులతో లోకరీతిగా భక్తి పరులు కనపడినప్పుడు మరి వందనాలు ప్రైజులు ఆడు, ఆ తర్వాత మరలా వారు వెళ్ళిపోయినాక మరలా ఎప్పుడు మామూలు యథాప్రకారం లోకరీతిగా నశించిపోయే పిల్లలతో నశించిపోతున్నాం. ఇలాంటి భక్తి జీవితంలో ఎంతమంది దేవుని యొక్క కృపకు దూరం అయిపోతున్నారు, ఎంతమంది దేవుని రాజ్యానికి దూరం అయిపోతున్నారు. ఈ విధంగా చూస్తే ఆయన అంటున్నాడు కదా, తేల్చి చెబుతా ఉన్నాడు, ఆసక్తితో ఉండాలట, నేను నిజం పలుకుతున్నానని, మీ మీద ఉన్నమాట ఉన్నట్టే చెబుతున్నానని, ఖచ్చితంగా నేను మీకు శత్రువులాగా ఉన్నానా అని అడుగుతున్నాడు. నిజంగా కదా, ఉన్నమాట ఉన్నట్టే చెబితే, ముఖం మీద చెబితే ఎవరికైనా బాధే. అందుకని ప్రజలందరూ అప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఇంకా వేరుగా చూస్తూ ఉంటే గ్రహించాడట వారి జ్ఞానాన్ని, వారి మనస్సుని, వారి ఆంతర్యమును చూసి గ్రహించి ఖచ్చితంగా అంటున్నాడు కదా, నేను నిజం పలుకుతున్నానని, నేను మీకు శత్రువులాగా ఉన్నానా, శత్రువునయ్యానా అని అడుగుతున్నాడు. ఎంతగా వాక్యం బోధించి కూడా శత్రువులాగా ఉంటే ఎట్టగా ప్రేమగా ఉండాలని మరలా దగ్గరకు తీసుకుంటున్నాడు. వారి మీద కోప్పడినా సరే మరొకసారి వారిని ప్రేమ తెచ్చుకొని వారి కౌగిటిలోకి చేర్చుకుంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఇలాంటి ప్రేమ కలిగి ఎంతమంది దైవజనులు దేవుని పిల్లలను దగ్గరకు తీస్తున్నారు, ప్రేమిస్తున్నారా? నిజమైన ప్రేమ ఉందా? నిజమైన క్రైస్తత్వం చూపిస్తున్నామా? నిజమైన దేవుని జీవితాన్ని మనం కనపరుస్తున్నామా అని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ప్రియమైన పిల్లలారా, ఇంకా అంటున్నారు కదా, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంది ఏర్పడి వరకు
మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు స్వారూప్యం మీలోకి వచ్చే వరకు, క్రీస్తును పోలి మీరు నడిచే వరకు నాకు మీ గురించి మరొకసారి ప్రసవ వేదన పడుతున్నాను మీకోసమే. మీకోసమే దేవుని పిల్లలారా, తప్పుకోకుండా మన ప్రభువు కూడా ప్రసవ వేదన పడి ప్రాణం పెట్టాడు, సిలువ మోసాడు, యజ్ఞం చేశాడు, కన్నీరు కార్చాడు, ఆఖరు బట్టు వరకు రక్తం కార్చాడు. అయ్యో ఇంకా దాహం అని అడుగుతూ చనిపోయారు. లోకంలో ఎంతమంది పిల్లల్ని ఇంకా రక్షించాలి, ఎంతమంది నశించిపోతున్నారు. ఆ నశించిపోయే ఆత్మల కొరకే కదా నన్ను పంపించావు తండ్రి, ఇంకా నేను చేయవలసిన పని ఎంత ఉందని దప్పికతో చనిపోయారట మన ప్రభు. మనకు దప్పికుందా ఇంకా నేను ఎంత పని చేయాలని? పరిశీలన చేసుకునే ఆత్మ, పరిశీలన చేసుకునే జ్ఞానం మాకు దయచేయనైనా అని ప్రార్థన చేసుకోవాలి. నిజంగా దప్పికుందా ఈరోజే నేను చేయలేనని? సాలిస్తే పని సాలిస్తే మరి సన్నగిలిపోతే మరి ఆ పక్కన పని పెట్టుకొని పని ఎదురు పెట్టుకొని నువ్వు సాలించినప్పుడు ప్రభు ఆత్మ దుఃఖపడతామంది నిన్ను చూసి. నిజంగా ప్రభా నేను ఎలాగున్నాను, నీ పని సాలిస్తున్నానయ్యా, సరిపడినంత పని చేయలేకపోతున్నా, తగినంత ప్రార్థన చేయలేకపోతున్నా, తగినన్ని క్రియలు నాలో లేవయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోయ్యా అని తప్పుకోకుండా మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నశించిపోయొచ్చిన ఆత్మల కొరకు ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలంటే ఆయన కృప మాత్రమే, ఆయన మాత్రమే. ఆయన మనతో ఉంటే నేను ఆయనతో ఉండగలను, విశ్వాసంతో ముందుకు సాగిపోమంటున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే ప్రసవ వేదన కలుగుచున్నది. ఎందుకు ప్రసవ వేదన అంటే, ప్రసవ వేదన లేకుండా ఒక్క ఆత్మనైనా రక్షించలేం, ప్రసవ వేదన లేకుండా ఒక్క ఆత్మ కొరకు పోరాడలేం. ప్రసవ వేదన ఉండాలి, ప్రసవ వేదన కలిగిన నొప్పులు పడాలి, కొన్ని ఆత్మల కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థన చేయాలి, అప్పుడే ఒక ఆత్మను మనం కనగలం అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఈరోజున సంచి తగిలించుకొని, బ్యాగులు తగిలించుకొని, కష్టపడకుండా, ప్రార్థన చేయకుండా, కన్నీరు లేకుండా ఎక్కడో ఎవరినో రక్షించాలని ఎవరి కోసమో పరుగులు తెత్తే ఎవరిని రక్షించలేవు. నువ్వు ఒకవేళ బ్రతుకుతావేమో కానీ పరలోకం వెళ్తానికి నిన్ను బట్టి, నీ క్రియలను బట్టి తీర్పు తీర్చకుండా రాజ్యం ఎవడో? ప్రభు తప్పుకోకుండా యథార్థంగా చెబుతా ఉన్నాడు. అందుకని ఆయన కృప కొరకు మనం ఎంత ప్రార్థన చేయాలి, మనం ఎంత ప్రార్థన చేయాలి అని అనుకుంటే ఆయన అంటున్నాడు, ప్రసవ వేదన పడుతున్నాను నేను మీ కొరకే అంటున్నాడు. అపొస్తలుడైన పౌలును చూసి నిజంగా మనం ఎంత భక్తి నేర్చుకోవాలంటే, మరి ఒక్కొక్క ఆత్మ కోసం ప్రభా ప్రసవ వేదనతో కన్నీరు కార్చి ఆ ఆత్మను రక్షించిన ఆయన జోదములో నశించిపోతున్నాడు, వ్యభిచారంలో నశించిపోతున్నాడు, ఇదిగో వాక్యం వినకుండా నశించిపోతున్నాడు, ఇదిగో ప్రభు నీకు లోబడకుండా నశించిపోతున్నాడు అని ప్రార్థన చేయటానికి సహాయకుడిని వేడుకోవాలి. మనం వేడుకుంటేనే మనం రక్షించగలం. మన సహాయకుడు దేవుడే, మన దేవుడే మన రక్షకుడు. కనుక మనం అడిగే ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళి అనేక ఆత్మల కోసం ప్రసవ వేదన కలిగి ఉన్నావా, ప్రార్థన చేయగలుగుతున్నావా, అట్టి కృప కావాలని ప్రభువుని వేడుకుంటున్నావా అని అడుగుతున్నాడు. ఈరోజున ప్రియమైన పిల్లలార కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ, మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఎంతమంది దైవజనులు ఈ విధంగా ప్రసవ వేదన లేకుండా ఈ దినం రాకడ దగ్గరకు వచ్చేసింది. సమయం లేదు, కొంచెమేముంది, తప్పుకోకుండా ఈ ప్రసవ వేదన నాలో లేదే, రాకడ వచ్చినప్పుడు తప్పుకోకుండా విజయము మరి ఎలా ఎదిరించాలి, లోకాన్ని ఎలా ఎదిరించాలి, సాతాన్ని ఎలా జయించాలి, మనుషుల్ని ఎలా జయించాలి, అధికారులను ఎలా జయించాలి, ఏ విధంగా ఉండాలి అని ప్రసవ వేదన మనలో దప్పిగా ఉండాలి. ఈ యొక్క జనాన్ని ఎలా జయించుకుంటూ ముందుకెళ్ళాలి, ఎలా తపన కలిగి ఉండాలి, ఎలా ప్రభువుతో నడవాలి. ఆయన కృప కావాలంటే తప్పుకోకుండా, ఆయన దయ కావాలంటే తప్పుకోకుండా ఆయన చిత్తములో నడవటానికి కృప దయచేయమని మనం అడగాలి. ప్రసవ వేదన ఉందా ప్రియమైన భక్తులారా, ప్రియమైన పిల్లలారా, తప్పుకోకుండా ప్రసవ వేదన నీకుందా? ఈ రోజున రాకడ రాకపోతుంది, ఇక ఆగిపోయేది ఆగిపోయింది,
ఆలస్యమైంది, పర్వాలేదు ఇక నేను ఎట్టగైనా బ్రతకగలను, బ్రతుకు కోసమే సేవ చేస్తే చచ్చిపోవటమే మేలు, బ్రతుకు కోసమే సేవ చేస్తాం అయితే మనం చచ్చిపోవటమే మేలు. అయితే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, ప్రియమైన పిల్లలకు తప్పుకోకుండా ఆయన ఉద్దేశం ఏమైందంటే ఆయన చిత్తము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా, ఒకటి. రెండవది, నువ్వు ప్రజల కొరకు ఆత్మల కొరకు ప్రయాసపడి ప్రసవ వేదన పడుతున్నావా, రెండు. మూడవది, నీ ఆత్మను నీవు సిద్ధపరచుకుంటున్నావా దేవుని రాజ్యం కొరకు అని అడుగుతున్నాడు. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ఆయన రాజ్యం కొరకు ఎలాంటి జీవము కలిగి ఉండాలి. అలవాటు కలిగిన ప్రార్థన, అలవాటు కలిగిన ఆచారం కలిగిన క్రియలు, అలవాటుగా గుడికెళ్ళి రావటం, ఇవన్నిటిని విడిచిపెట్టాలి. ఇవన్నిటి నుంచి విడిచిపెట్టబడి ప్రభువులో ముందుకు సాగిపోయే కృప దేవుణ్ణి అడుగుదాం. తప్పుకోకుండా కృపావాక్యం వింటున్న పిల్లలందరూ మరి తప్పకుండా ఈ ఫోన్ నెంబర్లు తీసుకొని ప్రార్థన అవసరతలు కోరాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేయబడుతుంది. తప్పుకోకుండా ఎంతమంది చూస్తున్నారు, వారందరికీ దేవుని కృప వారికి కలుగునుగాక, వారికి వారి పిల్లలకు వారి కుటుంబాలకు విజయము పొందుదురుగాక, అటు దీవెన ఆశీర్వాదాలు కుమరించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మహిమ గల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అత్యంతమైన కృప కలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో అపొస్తలైన పౌలు ప్రసవ వేదన పడ్డాడు అంటున్నాయన అయ్యా, బిడ్డల ఆత్మల కొరకు కన్నీరు కార్చాడట, పుష్టి కలిగిన కళ్ళుతో సేవ చేశాడంట అయ్యా. అయ్యా, మనుషులకు ఇష్టం లేని చూపు చేత ఇదిగో తన కళ్ళు పుష్టి కారుతనే ఆయన మాట ఎందుకు వినాలి అనుకోలేదట అప్పుడు ప్రజలు, ప్రభు తృణీకరించలేదంట నాయన, తృణీకరించబడలేదంట అయ్యా పోస్టైన పౌలు నాయన. ఇదిగో తండ్రి, అందరూ మీరు ప్రేమించారు, అందరూ మీరు నన్ను ప్రేమతో చూశారు, అయితే నాకు అన్యాయం ఏమి చేయలేదు, అయితే ఇప్పుడు మీలో ఆశ లేదు, దప్పిక లేదు, మీకోసం నేను మరొకసారి ప్రసవ వేదన పడుతున్నానని ప్రభు తట్టు చూసి ఆయనతో కన్నీరు కారుతున్నట్టుగా మేము వింటున్నాం ప్రభు. అట్టి ప్రసవ వేదన మాకు దయచే నాయనా, అట్టి ప్రసవ వేదన కలిగిన భారం మాకు దయచే ప్రభు, ఆత్మల భారం దయచే నాయనా, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేసే కృప దయచేయండి. మీ కృప మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా, మీ నామానికే మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేయ్యా, నిన్ను కలిగి నీతో నడిచే భాగ్యం మాకు దయచేయమని, నీ రాజ్యం కొరకు ప్రయాసపడే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్.